Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెటిల్మెంట్లలో చంద్రబాబు బిజీ బిజీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా బహిరంగ సభల్లో పాల్గొనడం లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా జోన్ల వారీగా అప్పగించేశారు. ఆయన మాత్రం హాజరు కావడం లేదు. నారా లోకేష్ శివగళం పాదయాత్ర ప్రారంభం రోజు నుంచి మానిటరింగ్ చేయడం తప్పించి ఆయన వెళ్లలేదు. క్షణం తీరిక లేకుండా నిత్యం రాజకీయ కార్యకలాపాల్లో ఉండే చంద్రబాబు ఈ ఎన్నికల కీలక తరుణంలో ఏం చేస్తున్నారో తెలుసా? అవే సెటిల్మెంట్లు, పంచాయతీలు. చంద్రబాబు ఏంటి ఈ సెటిల్మెంట్ల పంచాయతీ ఏమిటని పొరపాటు పడడం సహజం. ఆయన చేస్తున్నది బయట సెటిల్మెంట్లు కాదు, పార్టీలోనే పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలను తనకు చేతనైనంతలో సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతల మధ్య విభేదాలు, సీట్ల సెగపట్లు, పంచాయతీలు ఒక్కొక్కటి బయటపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటిని చంద్రబాబు సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జితో పాటు మండల స్థాయి నాయకులను సైతం టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. ముందుగా మండల స్థాయి నేతల ఫీడ్బ్యాక్ ఆయా విభాగాలు తీసుకుంటున్నాయి. అందరూ కలిసి చివరిలో చంద్రబాబును కలుస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ నివేదికల ఆధారంగా పనితీరు, అభ్యర్థి ఆర్థిక రాజకీయ సత్తా, కొత్త వారి కోసం సూచనలు స్వీకరిస్తున్నారు. చాలా రోజులుగా నియోజకవర్గ స్థాయిలో అసంతృప్తులు, ఆశావహులకి ఈ సమావేశాల్లో తమ అభిప్రాయాలు చెప్పే వేదికగా ఉపయోగించుకుంటున్నారు. కానీ చంద్రబాబు నుంచి అటు అసంతృప్తులకు గానీ ఇటు ఆశాబహులకు కానీ ఎటువంటి హామీ లభించడం లేదని తెలిసింది. ఇప్పటి వరకు 60 నియోజకవర్గాల సమీక్ష పూర్తయిందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీ గ్రూపులు, ఇన్ఛార్జిపై అలకలు, సీటు కోసం పోటీలు తీవ్రంగా జరుగుతున్నవే. తాజాగా సంతనూతలపాడు, పాయకరావుపేట, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష హాట్గా సాగింది. ప్రతి చోట గ్రూపుల గొడవ తీవ్రంగా ఉందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. శ్రీకాకుళంలో ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి అయితే ఏకంగా టీడీపీ అధ్యక్షుడే తన నియోజకవర్గంలో అసమ్మతికి అండగా నిలిచారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలిసింది. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణని మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు గట్టిగానే పట్టుబట్టారని తెలుస్తోంది. జగన్ ముందస్తుకు వెళతారనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా టీడీపీలో గ్రూపులు, పంచాయతీలు సెటిల్ చేసే పనిలో పడ్డారు. మరి చంద్రబాబు చేసే సెటిల్మెంట్లు ఎంతవరకు ఫలితమిస్తాయో చూడాలి.